హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. తన గురించి కొన్ని విషయాలు తెలిసాయి నాకు. తను ఇదివరకే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం కానీ 24 ఇయర్స్ పెళ్లి చేసుకోవటం, పెళ్లి అయిన తర్వాత కొన్ని విషయాలు తెలియటం, విషయాలు తెలిసిన తర్వాత ఇంక ఉండాలనుకోకపోవటం. మీ ఇష్టానికి మీరు చేసేసుకోవటం, మీ ఇష్టానికి మీకు సమస్యలు క్రియేట్ అవటం, మీ ఇష్టానికి మీరు విడిపోవటం నాకు ఉండాలని లేదు. ఖరాఖండిగా చెప్తున్నారు మీరు, ఆలోచన అంటూ లేకుండా. అందరిని పెళ్లి దాకా తీసుకురాలేదు, కానీ నన్ను మాత్రం పెళ్లి దాకా తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంది. మీరు కళ్ళు మూసుకుని బ్లైండ్ గా ముందుకెళ్లి పెళ్లి వరకు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఉండలేకపోతున్నా అనేది బాధ ఎక్కువ ఉంది. బాగా ప్రేమ ఉన్న చోట అనుమానం కూడా ఉంటది. జస్ట్ మీ ఉన్న వాళ్ళంతా ఇట్లాగే చేస్తారని అనిందట. ఆ ఒక్క మాటకి తను పెళ్లి చేసుకున్నాడు. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అందమైన జీవితం ఈ కాన్సెప్ట్తో నేను ప్రతి వీక్ మీకు చెప్తూనే ఉన్నాను. ప్రతి వీడియో ముందు కూడా చాలామంది మెయిల్స్ చేస్తున్నారు వాళ్ళ సమస్యల్ని. మనం సూటిగా సుత్తి లేకుండా ఒక సమాధానాన్ని, ఒక సొల్యూషన్ అనేది సూచిస్తూ ఉన్నాము. చాలా మెయిల్స్ వచ్చేస్తూ ఉన్నాయండి. డైరెక్ట్ మనం మెయిల్లోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ గారు, నేను బ్రీఫ్గా చదివానండి. మహేష్ మహబూబ్ నగర్ నుంచి. తను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయిన 2వ రోజే తను వినకూడని ఒక వార్తను విన్నాడు. సో ఆ జర్నీని నేను కంటిన్యూ చేయాలా, బ్రేక్ చేసేయాలా, ఇది అతని సమస్య. అసలు అతని మెయిల్ చూస్తే మీకు నేను ఎపిసోడ్ అయిపోయినాక మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎంత బ్రీఫ్గా రాశాడంటే ప్రతి విషయాన్ని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చాలా బాగా పెట్టాడండి మెయిల్లో. మరి మాట్లాడదామా, ఒకసారి నెంబర్ ఇచ్చాడు అండి. Namaskar. Our country and the entire world are facing the challenge of COVID-19. COVID-19 is not over yet. Jab tak dawai nahi tha. Manakunna samasyalu todi idokati. Continued regular washing of hands. Malli Omicron anesi. Hello. Hello. Mahesh garandi? Avunandi Mahesh ni matladutunna. Nenu Suman TV Andamaina Jeevitham nunchi call chestunnanandi. Cheppandi cheppandi. మహేష్ గారు, నాతో పాటుగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, సైక్రాటిస్ట్. మీ ప్రాబ్లమ్ని కొంచెం స్ట్రైట్గా డాక్టర్ గారికి చెప్పే ప్రయత్నం చేయండి. డాక్టర్ గారికి కాల్ ఇస్తున్నాను. చెప్పండి మహేష్ ప్లీజ్. సార్, ఏం లేదు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను, 1 మంత్ అవుతుంది సార్. నీ ఏజ్ ఏంటి మహేష్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మహేష్ సార్, నేను మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను. వయసు ఎంత నాన్న? 24 సార్. 24, ఓకే, గుడ్. చెప్పు. రీసెంట్గా నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు తనతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అన్నట్టుగా నాకు ఇప్పుడు లేదు. ఎందుకంటే తన గురించి కొన్ని విషయాలు తెలిసాయి నాకు. తను ఇదివరకే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం కానీ అలాంటి విషయాలన్నీ నాకు కరెక్ట్ 2 వీక్స్ అయిందండి, తెలిసి 10 డేస్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్దర్ గా తనతో ప్రొసీడ్ అవ్వాలా లేదా అన్నట్టుగా నాకు అర్థం కావట్లేదు సార్. ఒకసారి మీరేం చేస్తుంటారు మహేష్? నేను ఇంజనీరింగ్ అయిందండి, జాబ్ కోసం చూస్తున్నాను. ఓకే. అంటే జాబ్ కానీ ఏమీ లేకుండానే మ్యారేజ్ చేసేసుకున్నారు? Yes. అవునండి. ఓకే. తను ఏం చేస్తుంది? తను ఇప్పుడు చిన్న జాబ్ చేస్తుందండి ఇక్కడ. ఓకే. సిటీలో చేస్తుంది, హైదరాబాద్లో చేస్తుంది. ప్రెజెంట్ ఇద్దరు కలిసే ఉన్నారా? లేదండి, అంటే మేము ఇంకా పెళ్లి చేసుకున్నట్టు ఇంకా ఎవరికి తెలియదు. ఓకే. చాలా జీవితానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు చాలా ఈజీగా చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. ఐఎమ్ సారీ, కానీ మీ ఏజ్ 24 అన్నారు కదా? అవును సార్. 24 ఇయర్స్ పెళ్లి చేసుకోవటం, పెళ్లి అయిన తర్వాత కొన్ని విషయాలు తెలియటం, విషయాలు తెలిసిన తర్వాత ఇంక ఉండాలనుకోకపోవటం, అంటే అంత కట్టి కొట్టి తెచ్చేయాలన్నట్టుంది. అంటే నేను నిన్ను విక్రిస్తున్నట్టు ఇంకో విధంగా కాదు మహేష్. ఇస్ దిస్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ ట్రూ లవ్? అట్రాక్షన్ అయితే కాదు సార్, డెఫినెట్ గా. ఎందుకంటే మేము 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నప్పుడు నేను తనకు ప్రపోజ్ చేశాను. తను కూడా యాక్సెప్ట్ ఈజీగా, తొందరగా చేసేసింది అనమాట. ఎలాంటి నో అనేది, అలాంటి టైం తీసుకోవడం కానీ అలాంటివి ఏమి చేయలేదు అనమాట. తను వెంటనే ఓకే చెప్పేసింది. అప్పుడు నన్ను మధ్యలో మీట్ అవ్వడం కానీ, ఏదో ఒక పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ, తను నన్ను మీట్ అవ్వడం కానీ, ఫ్రెండ్స్ తో గ్యాదర్ అయినప్పుడు కానీ తను నన్ను కలిసేది. సో క్లోజ్ గా మూవ్ అయ్యేది అనమాట నాతో. సో నేను అలా తనకి ప్రపోజ్ చేశాను, తను ఓకే అనేసింది. 3 ఇయర్స్ మేము కంటిన్యూగా మంచిగానే ఉన్నాము. సరే అన్నట్టుగా 1 ఫైన్ డే వి ప్లాన్ ఫర్ ఎ ట్రిప్ అనమాట. అక్కడ అందరం ఎంజాయ్ చేస్తుంటే తను సడన్ గా మధ్యలో ఏమనిందంటే, మీ ఉన్న వల్ల నేను నమ్మొద్దు, మీరు అందరూ వదిలేసినట్టే మీరు కూడా వదిలేస్తారు, నువ్వు కూడా వదిలేస్తావు నన్ను,
నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంతవరకు రాబేమో నువ్వు, నాకు భయం వేస్తుంది నిన్ను తలుచుకుంటేనే ఇప్పుడు అన్నట్టుగా తను ఒక ఎమోషనల్ డైలాగ్ కొట్టేసింది సార్. ఉన్నతమైనటువంటి స్థానంలో అంటే విద్యాభ్యాసంలో ఉద్యోగ రీత్యా లేదా డబ్బు పరంగా ఎలాగ మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు? అంటే ఫైనాన్షియల్లీ వి వర్ వెల్ సెటిల్డ్ సార్. ఓ ఐ సీ, ఓకే ఓకే. సో మా డాడీ ఇండస్ట్రియలిస్ట్ యాక్చువల్గా. రైట్ నాన్న, ఓకే. సో తనకు మంచి పలుకుబడి అలా ఉన్నాయి అన్నమాట. అలా అనేసరికి నేను నాకు ఇంకా చాలా ఎక్కువ డీప్ ఎన్ని రోజులు ఎక్కువ ప్రేమించేశాను సార్ తనని. సో అది ఆ పాయింట్ లో నాకు అది నన్ను ఒక వీక్ పాయింట్ అని అనుకున్నాను అనుకుందేమో. అలా అనేసింది నేను ఇంకా తట్టుకోలేక నా జెన్యూనిటీ నేను ప్రూవ్ చేసుకోవడానికి సార్ ఇప్పుడే వెళ్దాం పద అని చెప్పేసి టెంపుల్ తీసుకెళ్లి ఒక స్పాట్ లో తీసుకునే డెసిషన్ సార్ అది నేను. అవును సార్, నాకైతే ఫస్ట్ లవ్, అందుకే నేను ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతున్నాను. అంతే తనను వద్దు అనుకున్నా కూడా అరే తన నాకు దూరం అవుతుంది కదా అని ఒక చిన్న బాధ కూడా ఉంది సార్ నాకు. రెండు వైపులా తెలియదండి, మీ పేరెంట్స్ కి తెలీదు, వాళ్ళ పేరెంట్స్ కి తెలీదా? మా పేరెంట్స్ కి తెలీదండి, ఒక వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు. మా పేరెంట్స్ కి ఏంటంటే మా డాడీ ముందుకే లైక్ ఇండస్ట్రియలిస్ట్, తనకి చాలా పలుకుబడి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం హార్ష్ గా క్రూయల్ గా ఉండే థాట్స్ వాళ్ళకి అలా ఉంటుంటాయి అన్నమాట. వాళ్ళు కొంచెం హైఫై గా బతుకుతారు, నేను నార్మల్ గా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాను, నేను కొంచెం ఇంట్రోవర్ట్ అన్నమాట. వాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు స్టేటస్ చూసుకోను, ఒక క్యాస్ట్ చూసుకోను, ఏదో ఒక రకంగా తన రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా నాకు ఒక రకంగా భయం ఉండింది. సో అలా పెళ్లి చేసుకున్న తర్వాత పార్టీ పెట్టండి అని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేశారు అన్నమాట ఫ్రెండ్స్ నాకు. సో పార్టీ అరేంజ్ చేయమని చెప్పేసి పార్టీ అరేంజ్ చేస్తే తను వేరే బ్రాంచ్ అనమాట యాక్చువల్ గా కాలేజ్ లో. సో వేరే బ్రాంచ్ కాబట్టి వాళ్ళ బ్రాంచ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అన్నమాట పార్టీకి. సో అలా పార్టీలో వాళ్ళందరూ ఉండి అలా ఎలా చేసుకున్నారో పెళ్లి అమ్మాయిని అంత గుడ్డిగా మోసపోయావు అని చెప్పేసి అన్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నాను అని అంటే అని అలా అనేసరికి వాళ్ళు ఇంకొక అతనికి ఫోన్ చేసి మీ ముందే నా ముందే కాల్ ఇలా స్పీకర్ ఆన్ చేసి పెడితే పిచ్చి పిచ్చి బూతులు తిడుతున్నాడు సార్ తను. నేను అది ఎక్స్పెక్ట్ నేను డైజీ నాకు ఇంకా సహించలేకపోతున్నాను నా కోపాన్ని, నాకు ఆ టైంకి వచ్చిన కోపాన్ని. ఫస్ట్ కోపం వచ్చింది సరే అని వాళ్ళు ప్రూఫ్ తో సహా ఇంతవరకు తను ఇద్దరు ముగ్గురుతో లవ్ లో ఉండి డేటింగ్ అన్ని అయిపోయాయి తనది, అందరిని పెళ్లి దాకా తీసుకురాలేదు కానీ నన్ను మాత్రం పెళ్లి దాకా తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు, ఆ నిర్ణయానికి మించినటువంటి ఇంకా పెద్ద నిర్ణయం ఇప్పుడు తీసుకోబోతున్నారు. ఇప్పటికైనా కూడా ఆ అమ్మాయి ఫేస్ టు ఫేస్ కూర్చుని ఏంటి ఇలా వినిపించిన నిజాలా అబద్ధాలా, నిజాలైనా నాకు ఓకే అబద్ధాలైనా నాకు ఓకే అనేటటువంటి ఒక కంఫర్ట్ జోన్ లో తను తీసుకెళ్లి అడగవలసినటువంటి అవసరం అయితే ఉందిగా. హా సార్ ఉంది, కానీ ఏంటంటే మాట్లాడితే తను మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందో అన్నట్టుగా అనిపిస్తుంది సార్ నన్ను. తనకు అంటే తను నాకు కావాలి అని ఒక పాయింట్ లో ఉంది, దగ్గరికి వచ్చినప్పుడు ఒక రకమైన ఇబ్బంది ఉంది సార్ నాకు. చాలా బేస్ లైన్ లో చాలా తప్పిదాలు ఉన్నాయి. ద సీక్రసీ అంటే ఒక ప్రేమించేటప్పుడు ఇంత సీక్రసీ మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఓకే తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు, ఆర్థికంగా ఒక ఇందులో ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళు ఒప్పుకోరు అనేటటువంటి భయంతో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎన్ని రోజులు మసిపూసి మారేడికై చేస్తారు కళ్యాణ్ గారు. అది కరెక్ట్, పెళ్లి అనే విషయాన్ని ఎన్ని రోజులు దాచగలుగుతారు? అది చాలా మంది ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా చివరి నిమిషం వరకు తీసుకెళ్లి ఆ తల్లిదండ్రులకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులు విపరీతమైనటువంటి ఒత్తిడి పెడతా ఉంటారు, ఇటువైపు అబ్బాయినైనా కానీ ఇటువైపు అమ్మాయి వదిలేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మహేష్, కొన్ని కీలకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి. ఒకటి, ఒక ప్రేమించేటప్పుడు ఇంత సీక్రసీ మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మీ తల్లిదండ్రులను సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సారు, ఎంత కాదనుకున్నప్పుడు మీ స్నేహితుల దగ్గర నుంచి కూడా మీరు సీక్రసీ మెయింటైన్ చేశారు కాబట్టి ఈ తర్వాత పార్టీలో పరిచయం అయినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మాయి ఇలాంటిదిరా అలాంటిదిరా అని చెప్పారు. అంటే ఇప్పటికీ కూడా నేను అనుకునేది ఏంటంటే, అంటే నేను ఎప్పుడు ఆప్టిమిస్టిక్ థింకర్, నాలాగే మీరు ఉండాలని నేను అనుకోలేదు. నేనేమంటానంటే బహుశా ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారేమో అనేది ఆ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా మీరు మహేష్? అది నేను ఫస్ట్ నమ్మలేదు సార్, నేను చెప్తున్నాను కదా నాకు చాలా కోపం వచ్చేసింది ఫస్ట్ లో. కానీ తర్వాత వాళ్ళు కలిసి దిగిన ఫోటోస్, వాళ్ళు ఎంజాయ్ చేసిన విషయాలు కూడా నాకు చెప్పిన తర్వాత చాలా బాధ చేసింది సార్ ఆ టైంలో, ఆ మూమెంట్ లో. మహేష్ ఇక్కడ ఇంకొక విషయం మహేష్ ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి మీద జలస్ అనేది క్రియేట్ అయితే దాన్ని మనం ఏ లెవెల్కైనా తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, ఒక్కసారి ఆ వైపు నుంచి ఆలోచించండి మీరు. తను వేరే ఏమంటారు, కొన్నిసార్లు నాకు అనుమానం వచ్చినా కూడా నేను పట్టించుకోలేదని కూడా చెప్పాను కదా. సో ఆ అనుమానానికి అప్పుడు నేను అనుమానించకపోవడానికి ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానికి కనెక్ట్ అయినట్టుగా నాకు అనిపించినాయండి. సో తన ఫ్రీక్వెంట్ గా మళ్ళీ మళ్ళీ చేయడం అనేది నాకు అక్కడ కనెక్ట్ అయిపోయింది అనమాట, నేను అక్కడ బలంగా నమ్మాలి అన్నట్టుగా అయిపోయింది. సింపుల్ గా చెప్పాలి అంటే కనుక
ఒక ఉడుకులెత్తే ఉడికెత్తేటటువంటి రక్తం అంటారు ఏదో అంటారు చూడండి, ఆ ఎనర్జీ మీలో కనిపించింది, అంటే ఆ ఇంపల్సివిటీ కనిపించింది, ఆ తొందరపాటు తనం కనిపించింది. ఓకే, దీని అంతటికీ కారణం నా ప్రేమ చాలా స్వచ్ఛమైంది, బలమైంది, 3 సంవత్సరాల పాటు నేను ఇంకో ప్రేమ అనేటువంటి నా జీవితంలో లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ లవ్ గా మీరు ముందుకెళ్ళటం అనేది మేము అందరూ అప్రిషియేట్ చేసినా కూడా మాకు ఇప్పుడేమనిపిస్తుంది అంటే బహుశా ఈ ప్రేమ అనేటటువంటిది కొంతవరకు కొన్ని అంశాలని తీసి పక్కన పెట్టేసి మీరు కళ్ళు మూసుకుని బ్లైండ్ గా ముందుకెళ్ళి పెళ్లి వరకు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది మహేష్. బ్లైండ్ గా వెళ్ళడం అనేది కాదు కదా సార్, ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి నేను ఎంత లవ్ చేశానో తనకు తెలుసు, తను నాకు అంత లవ్ చూపించింది కూడా, తను ఇప్పుడు అది నిజం కాదు అంటే అలా జరిగింది. మరి నా దగ్గర వచ్చేసరికి తను ఎలాంటి వర్క్ ఇంకా ఏం ఎవరిని కలవట్లేదు, ఏమి చేయట్లేదు, నాకు ఒక డైలమాలో ఉండిపోతున్నాను, మరి నా దగ్గర నిజంగానే అనిపించిందా. మహేష్ ఇక్కడ టూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ విల్ డిసైడ్ యువర్ లైఫ్, నీ జీవిత ప్రయాణాన్ని డిసైడ్ చేసే రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, 3 సంవత్సరాల పాటు స్వచ్ఛంగా నేను ప్రేమించాను కాబట్టి బహుశా నాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి యొక్క గతం గురించి నాకు అనవసరం, బహుశా గతంలో ఇన్ఫాక్చువేషన్స్ అయి ఉండొచ్చు, అట్రాక్షన్స్ అయి ఉండొచ్చు, ప్రేమ అయి ఉండొచ్చు, ప్రేమలో ఈ అమ్మాయి తప్పు వల్ల బయటకు వచ్చి ఉండొచ్చు, లేదంటే అవతల వ్యక్తి యొక్క తప్పు వల్ల బయటకు వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇద్దరు మ్యాచ్ అవ్వకపోవటం వల్ల విడిపోయి అయి ఉండొచ్చు. కానీ మీతో పాటు జీవితాంతం ఈ అమ్మాయి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతే ముందుకు వచ్చింది అని అనుకునే ఆలోచనతో ప్రేమించినందుకు ఈ అమ్మాయితో గతాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళటం అన్నది ఒక అంశం. రెండోది ఏంటంటే, ముందు తెలిసి తెలియవలసినటువంటి అంశాలు తర్వాత తెలిసినవి కాబట్టి ఎప్పటికైనా కూడా ఏం మించిపోలేదు, నా తల్లిదండ్రులకి చెప్తాను, లేదంటే నాకు తెలిసిన అందరికీ చెప్తాను, ఆ అమ్మాయికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ ప్రేమ అనేటటువంటిది, ఈ పెళ్ళి అనేటువంటి వర్కౌట్ అవుతాం అని చెప్పి విడిపోవటం, దూరం అవటం. ఈ రెండిట్లో నీకు ఏది ఎక్కువ లైట్ కనిపిస్తుంది, ఏది ఎక్కువ ఒక క్లారిటీ వస్తుంది? క్లారిటీ కన్నా ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు ఆ సెకండ్ది మీ పేరెంట్స్ కి చెప్తే అంత నార్మల్ గా ఉంటుంది అంతే, కానీ తనను మర్చిపోవాలనుకుంటున్నా కానీ ఏంటంటే చాలా డెలికేట్ గా చూసుకున్నాను సార్ నేను తనని, అంత సున్నితంగా అంత సెన్సిటివ్ గా చూసుకున్న తనని. నాకు ఇంట్రోవర్ట్ అంటే మీకు తెలుసు కదా సార్, నేను స్లోగా తను మాట్లాడుతూ ఇంటాక్ట్ అవ్వకపోయేవాడిని, అంత సైలెంట్ గా ఉండేవాళ్ళు ఒకరిని ఇష్టపడ్డారంటే మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, సరే బయటకు వెళ్ళి కొంచెం జలసాలు చేద్దాం, టైం పాస్ చేద్దాం, అలా కూడా కాదు సార్. నేను బాగా ప్రేమ ఉన్న చాట అనుమానం కూడా ఉంటది, ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మీకు ప్రేమ ఎంత ఎక్కువ ఉందో ఇప్పుడు ఈ సంఘటనలు తెలిసిన తర్వాత అనుమానం అన్నది కూడా వస్తుంది. నా అనేటటువంటి మనిషి ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఒరిజినల్గా ఉండాలి అనేటటువంటి అభిప్రాయం ప్రతి ప్రేమించేటటువంటి వ్యక్తికి వస్తుంది. బహుశా ఈ అంశాలన్నీ నీకు తెలియకుండా ఎప్పుడో జీవితంలో ఎక్కడో తెలుసుంటే కనుక అప్పుడు నువ్వు ఏం నిర్ణయం తీసుకునేవాడు అనేది వేరే విషయం, కానీ ప్రేమించుకునేటటువంటి కొత్తలో బాండింగ్ అనేటటువంటిది చాలా బాగుంటుంది. తర్వాత జీవితం కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలి అనేటటువంటి ఆలోచనతో ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న రావడంతో అది అనుమానం కింద మారుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇది అనుమానం అంటది, మీరు ఇది ప్రేమ అంటూ ఉంటారు. సో మీ ఇద్దరి మధ్యన ఒక సంఘర్షణ ఏర్పడేటటువంటి దానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ ప్రేమ అనేటటువంటిది అనుమానం అనేటటువంటి సబ్జెక్ట్ కానీ, ఈ అమ్మాయికి సంబంధించినటువంటి గతం అనేటటువంటి సబ్జెక్ట్ కానీ కంప్లీట్గా కప్పిపుచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళటం మంచిది. ఒకప్పుడు లేదు సార్, ఒక పక్క నుంచి ప్రేమను కాపాడుకోవాలి, ఈ పెళ్లిని కాపాడుకోవాలనే ఆలోచన ఒక పక్క నుంచి, ఇంకొక పక్క నుంచి ఎందుకు ఇలా అయింది, ఈ అమ్మాయి నన్ను ఎందుకు ఇలా చేసింది, రానున్న రోజుల్లో ఇలాగే చేయకుండా ఉంటుందా, అందరూ ఎంతో మంది మగవాళ్ళతో ఆడుకునేటటువంటి ఈ అమ్మాయి నాతో కూడా ఆడుకుంటుందా అనేటటువంటి ప్రశ్నలతో ఉంటే కనుక నేను ఏ ఆప్షన్ ఏలో చెప్పినటువంటి ప్రయాణం చాలా కష్టమవుతుంది, నీకే కాదు ఆ అమ్మాయికి కూడా చాలా కష్టం అవుతుంది. రెండు పడవల మీద కాళ్ళు వేయటం చాలా కష్టం మహేష్, మీరు చాలా క్లియర్ గా ఆలోచించుకోండి. మీ వైపు అంటే మీరు మీకు పాజిటివ్ గా మీ వైపు ఉన్న విషయాన్ని మాత్రమే చెప్తున్నారు, ఇంకొక కోణంలో కూడా ఆలోచించండి. మీకు ఉద్యోగం లేదు, మీ పేరెంట్స్ కి తెలీదు, ఆ అమ్మాయి పేరెంట్స్ కి తెలీదు, ఎవరికి చెప్పకుండా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు, విడిపోతాం అంటున్నారు. ఏంటండి పెళ్ళి అంటే? కాదు మహేష్, పెళ్ళి అంటే ఏంటి? మన ఇష్టమేనా? మనం చేసుకోవటం మనకు నచ్చకపోతే 2వ రోజు 3వ రోజు 10వ రోజు విడిపోవటమేనా? ఇంకా సమస్యకి పరిష్కారాలు లేవా? ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు? మీ ఇష్టానికి మీరు చేసేసుకోవటం, మీ ఇష్టానికి మీకు సమస్యలు క్రియేట్ అవటం, మీ ఇష్టానికి మీరు విడిపోవటం నాకు ఉండాలని లేదు. ఖరాఖండిగా చెప్తున్నారు మీరు, ఆలోచన అంటూ లేకుండా. రెండో వైపు ఆలోచించరా మీరు? ఉండాలని ఉందా, విడిపోవాలని ఉందా మహేష్? వదిలి ఉండలేకపోతున్నా అనేది బాధగా ఎక్కువ ఉంది,
తను సరే తను అదే చేసింది అలా విషయం యాక్సెప్ట్ చేయాలా వద్దనేది నాకు ఇంకా అర్థం కాదు. మీరు అన్నట్టుగా నేను మా పేరెంట్స్ కి మొత్తం క్లియర్ గా విషయాన్ని అంతా క్లియర్ గా చెప్పేస్తే నెక్స్ట్ మూమెంట్ ఈ విషయం తెలిసిన నెక్స్ట్ మూమెంట్ తను నాకు అల్ల ముందు కనిపించకుండా చేసేస్తాడు. ఆ రిస్క్ ఎప్పటికీ ఉంది మహేష్, ఆ రిస్క్ అది నీ యొక్క నీ ప్రేమ గొప్పది అని నువ్వు భావిస్తే కనుక ప్రపంచాన్ని అంతా ఎదిరిది నువ్వు ఆ ప్రేమను కాపాడుకునేటటువంటి సత్తా నీ లోపల ఉండాలి. మీ ఫాదర్ యొక్క మెంటాలిటీ కెపాసిటీ అనేది మీకు మొదటి నుంచి తెలుసు కాబట్టి ఈ అబ్జెక్షన్ ఈ రోజన్నా రావచ్చు, పెళ్ళైన 10 సంవత్సరాల కన్నా రావచ్చు. సీక్రెట్ గా దాయటం అన్నది ఇక్కడ సొల్యూషన్ కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, నేనేమంటున్నానంటే ఈ ముసుగులో గుద్దులాట ఇంకొద్దునన్నా, ఆ అమ్మాయి అనుమానం అనుకుంటుందా లేదంటే నీ యొక్క వ్యక్తిత్వం అనుకుంటుందా, ఇవన్నీ పక్కన పెట్టి సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, టాక్ విత్ ఆల్ ద ఎవిడెన్స్ దట్ యు హ్యావ్. అంటే నీ దగ్గర ఉండేటటువంటి ఆధారాలన్నీ బట్టి నిన్ను అనుమానిస్తున్నట్టుగా కాదు, నీ గతమే, నీ గతం గురించి నేను కొంతవరకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నువ్వు మారేవా లేదా అనేటటువంటి అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇది నిన్ను అనుమానించడం కాదు, నీ గతంలో ఈ సంఘటనలు జరగటానికి ముఖ్య కారణం ఏంటి అన్న తెలుసుకునేటువంటి మన ప్రయాణం మొదలయ్యే ముందు ఐ వాంట్ టు నో దీస్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఆ అమ్మాయితో ఓపెన్ గా డిస్కషన్ చేయకుండా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోలేవు. ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మీ యొక్క ఇందాకటి నుంచి 3-4 సార్లు అన్నారు నేను ఇంట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్ అని చెప్పి ఇంట్రోవర్ట్ ఏంటంటే అంటే ఏంటంటే ప్రేక్షకుల గురించి తక్కువగా మాట్లాడి భావం అనేటటువంటిది వ్యక్తపరచడానికి సిగ్గుపడి ఇటువంటి సోషల్గా షైగా ఉండేటటువంటి వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారు. ఈ ఇంట్రోవర్ట్నెస్ అనేది మిగతా సందర్భాల్లో పనిచేసినా పనిచేయకపోయినా ఈ సందర్భంలో మాత్రం అస్సలు పనిచేయదు. అదేమి మనం స్పెషల్ క్వాలిఫికేషన్ గా భావించాల్సిన అవసరం లేదు. మీరు మనసు విప్పి మాట్లాడాలి, ఆలోచనతో మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి తొందరపాటుతనమైనటువంటి చర్యలు ఈ రోజు మీరు మాట్లాడకపోవటం వల్ల మీకు అమ్మాయికి సమస్యాత్మకంగా జీవితం అంతా కూడా నరకయాతన అనుభవించేటటువంటి పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాలి, ఆ అమ్మాయితో మాట్లాడాలి. మీ ఫ్రెండ్స్ చెప్పింది ఒరిజినల్ స్టోరీ అన్నది కాదు, నమ్ముతున్నా కూడా కొంతవరకు నమ్మకుండా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే రెండు వైపులా ఆలోచించాలి కదా మహేష్. మీరు ఒకవైపు మీ ఫ్రెండ్స్ చెప్పిందో ఫోటోసో ఇవన్నీ మీరు చూసుండొచ్చు, కానీ తనతో జీవితం కొనసాగించాలి, తన మీద మీకు ప్రేమ అపారంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయితో మీరు మాట్లాడే ప్రయత్నం అయితే 200% చేయాలి. తనతో 2 సార్లు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించాను సార్, కానీ తను అంటే తన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక రకమైన అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోతున్నాను. అరే తను ఇలా ముందు ఒకరిని కలిసింది, ఇప్పుడు నేను తనని ఎలా కలవాలి, ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు ఎలా కొనసాగించాలి, తనతో లైఫ్ లైఫ్ ని మొత్తం ఎలా జర్నీ స్టార్ట్ చేయాలి. అదే అదే మహేష్, మొత్తం అంతా ఒక కన్ఫ్యూజన్, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. టేక్ యువర్ టైం, మీరు ఆ అమ్మాయితో చెప్పండి, మీరు ఆ అమ్మాయితో మాట్లాడటానికి కొంత టైం కావాలి అని అడగండి. ఈ ఇష్యూని టోటల్ గా డైజెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈ అమ్మాయితో ఈ ఇష్యూని మాట్లాడకుండా ఆ అమ్మాయి చెప్పేటటువంటి వర్జన్ వినకుండా మీరు జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరగదు. బహుశా ఆ అమ్మాయి చెప్పిన తర్వాత ఇప్పటి వరకు మీరు వినేటటువంటి ఈ కథలన్నింటిలో అసలైనటువంటి నిజం ఏంటి అన్నది బయట కన్విన్స్ అవుతారేమో ఏమో ఏమో మనకు తెలియదు. అంటే సి బేసిక్లీ మీరే కన్విన్స్ అవ్వచ్చు, లేదంటే కనుక క్లియర్ కట్ గా ఇది మోసం అని అయినా మీకు అర్థం అవ్వచ్చు మోసం అని. ఇక్కడ నేను తనని కూర్చోబెట్టి మాట్లాడినా కూడా తను నా బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడి అలాంటి కేసెస్ లో తను ఇప్పుడు కూడా అబద్ధం చెప్పి ఇంకా దాన్ని ముందరికి తీసుకెళ్ళదన్న నమ్మకం ఏంటి సార్? కాదు మహేష్, నీ బ్యాక్గ్రౌండ్ గురించి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే మొదటి నుంచి ఈ అమ్మాయి ప్రేమన కథల ప్రధానమైనటువంటి కారణం మీ బ్యాక్గ్రౌండ్ అన్నది ఇప్పటి వరకు అనిపించలేదా మీకు? అదే ప్రధాన సమస్య అవుతుందని మీరు గుర్తించలేకపోయారా? 3 సంవత్సరాల నుంచి లవ్ చేశానంటున్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారు, అప్పుడు గుర్తురాలేదా మీకు బ్యాక్గ్రౌండ్? అసలు పెళ్లి అనే విషయం తెలియకుండా ఉంటుంది అనుకున్నారా? మంచిగా వచ్చేసింది సార్. అంటే ఇప్పుడైనా డబ్బులు అవసరం పడ్డా కూడా సమయానికి నా దగ్గర డబ్బులు లేకున్నా కూడా తన చేతికుండా తనే తీసి పెట్టేది అనమాట. సో తనకు నాకు అక్కడ అనిపించేది సరే తనకు ఫినాన్షియల్ గా తనకు అవసరం లేదేమో, అంటే నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదేమో అన్నట్టుగా నాకు ఆ పాయింట్ లో ఒకసారి అనిపించింది సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇవన్నీ రాకుండా ఉంటే కనుక అసలు మీరు ఈ రోజు మాకు ఫోన్ చేస్తుండేవారు కాదు, ఈ చుక్కలు ఇలా కలుపుండేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు చుక్కలు కలుపుతున్నారు మొత్తం అంతా కూడా, ఏంటంటే అప్పుడు ఇలా అంది, అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టింది కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ అన్నది. ఇప్పుడు ఇవన్నీ ఈ విశ్లేషణ అంతా కూడా మీ ఫ్రెండ్స్ చెప్పినా చెప్పకపోయినా మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు మీ జీవితానికి సంబంధించినటువంటి మీ భాగస్వామి మీ బ్యాక్గ్రౌండ్ చూసి ముందుకు వస్తుందా లేదంటే మిమ్మల్ని ప్రేమించి ముందుకు వస్తుందా అన్నది మీరు ముందే చేసుకోవాల్సినటువంటి అవసరం. సరే ఎనీవే, ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇప్పుడు వెళ్ళి మా అమ్మాయిని ఎప్పుడో చైనా కూడా అబద్ధం ఆడి మళ్ళీ మోసం ఇంకో 2వ సారి మోసం చేస్తుందేమో అంటే కనుక నో నో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. ఎందుకు నేను అంటున్నానంటే కనుక దిస్ ఇస్ యువర్ సెకండ్ అప్రోచ్.
ఇంతకు ముందు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు అడిగే ప్రశ్నకి అని మీరు వినేటటువంటి సమాధానం కానీ ఆచితూచి మీరు అడిగేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక ఇంతకు ముందు ఆ అమ్మాయి మాట్లాడినటువంటి తీరు పద్ధతి, ఇప్పుడు మీరు సూటుగా అడిగేటటువంటి ప్రశ్నలకి ఆ అమ్మాయి తీరు పద్ధతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆ అమ్మాయి చాలా మ్యానిపులేటివ్, చాలా మాట అనొచ్చు అనకూడదు, కిలాడి అంటే ఇలాగా ఇలా మోసపూరితంగా మ్యానిపులేట్ చేస్తూ పక్కతో పట్టిస్తూ కన్నింగ్గా చాలా మంది మగాల్ని మోసం చేసే వ్యక్తిత్వం ఉంటే కనుక బహుశా ఈసారి కూడా మళ్ళీ మీ కళ్ళకు గంతలు కట్టి మళ్ళీ ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు మీకు పదే పదే అనుమానం వస్తే, నా మాట జాగ్రత్తగా వినండి మహేష్, ఒకప్పుడు మీరు పదే పదే అనుమానం కలుగుతూ ఉంటే మీ మనసులో నిద్ర లేనటువంటి రాత్రులు ఉంటే కనుక, ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అని హాంటింగ్ ఉంటే కనుక, దానికంటే పెద్ద ప్రశ్న ఏంటి, రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మాయి వ్యక్తిత్వం మారకుండా ఇలాగే కంటిన్యూ అవుతాదనే బలమైన ఆలోచన మీ కలిగితే కనుక, ప్లీజ్ ఇట్ ఈస్ నెవర్ టు లేట్ మీ అమ్మాయికి చెప్పండి, పెద్దలకు చెప్పండి, పెళ్లి జరిగినటువంటి పరిస్థితులు చెప్పండి, అందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో దూరం అవడానికే ప్రయత్నం చేయండి. మై సింపుల్ మెసేజ్ ఫర్ యూ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, అనుమానంతో అనుమానం ఉండే చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండకూడదు. సో కాబట్టి ఈ రెండు ఒకే పడవలో ప్రయాణం చేయడం కష్టం కాబట్టి ఇప్పటికైనా మీరు ఓపెన్ హార్టెడ్గా అమ్మాయితో మాట్లాడి, ఒకప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ మ్యానిపులేట్ చేస్తుందని మీకు అనిపిస్తే దయచేసి ఇప్పటికైనా మా నాన్న కొడతాడు మా అమ్మ తిడతాది అనేది కాకుండా మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పెద్దలు, ఇప్పటికే వాళ్ళు కప్పిపుచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తప్పు చేశారు, ఇప్పటికైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అసలు ఏం జరిగింది అనేటటువంటి వాస్తవాలకు వాడు విడమర్చి చెప్పండి. అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇట్లా ఉంటే మళ్ళీ నేను ఇక్కడ సఫర్ అవ్వాల్సి వస్తుందో, తను వాళ్ళు తన ఎందుకు బాధపడాలి, మళ్ళీ తన వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడతారు కదా అన్న ఉద్దేశంలో నేను వాళ్ళకి చెప్పకుండా ఆగిపోయాను సార్ ఇంట్లో వాళ్ళకి. అంటే అలా కాదు, బేసికలీ మీరు ఒక చాలా సింపుల్ కాన్సెప్ట్ ని చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ తో మిక్స్ చేసేస్తున్నారు. ఇక్కడ జీవితం ఇది, మీరే ఊహించేసుకుంటున్నారు ఏదో జరుగుతుందని, ముందుగానే మీరే ఊహించేసుకుంటున్నారు అది ప్లస్ అయినా మైనస్ అయినా. ఈ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయంలో మీ యొక్క అనుభవము, మీ యొక్క వయస్సు, మీరు ప్రేమించిన 3 సంవత్సరాలు సరిపోదు అని మేము చెప్తున్నాం మహేష్. గెట్ దిస్ పాయింట్ వెరీ స్ట్రైట్ ఇన్ యువర్ హెడ్. యూ నీడ్ హెల్ప్. మీకు మీతో పాటు ప్రయాణం చేసి మీ గురించి ఆలోచించి మిమ్మల్ని బాధ్యతాయుతంగా ఇక్కడి వరకు పెంచినటువంటి మీ పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు కావాలి. అండ్ యూ హావ్ టు టాక్ టు దిస్ గర్ల్ ఓపెన్ హార్టెడ్లీ. ఈ అమ్మాయితో ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడి మీ మనసులో ఉన్న భావాన్ని చెప్పి వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచించుకుని తల్లిదండ్రులని ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్లాలా, ఇక్కడతో ఆగిపోవాలా అన్నది డిసైడ్ చేసుకో. అది మీ పేరెంట్స్ తో కలిసి మాత్రమే, మీరు సింగిల్ గా తీసుకునే డెసిషన్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. వీళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇన్వాల్వ్, ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వాలి. సార్ తప్పకుండా మీరు చెప్పినట్టు ప్రయత్నిస్తా సార్, ఒకసారి ఒక అటెంప్ట్ అయితే నేను చేస్తాను, ఆ తర్వాత మరి డిసిషన్స్ అవి ఎలా జరుగుతాయని చెప్పేసి అయితే క్లారిటీ లేదు. ప్రయత్నం చేయండి సార్, ముందు ప్రయత్నం అయితే చేయండి. సరే డెఫినెట్ గా ప్రయత్నిస్తాను. ఓకే అమ్మా, ఓకే ఆల్ ది బెస్ట్ మహేష్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఈమెయిల్ చేయండి అన్న. కానీ కళ్యాణ్ గారు కాలర్స్ చూడండి, మహేష్ అనే తీసుకుందాము, యూత్ అసలు ఎలా ఆలోచిస్తున్నారండి, జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాన్ని క్షణాల్లో తీసుకుంటున్నారు, అది మంచైనా చెడైనా, తీసుకెళ్ళిపోవటం పెళ్లి చేసుకోవటం అదొక హీరోయిజం లాగా ఫీల్ అవుతున్నారు. అతను చూడండి, జస్ట్ మీ ఉన్న వాళ్ళంతా ఇట్లాగే చేస్తారని అనిందట, ఆ ఒక్క మాటకి తను పెళ్లి చేసుకున్నాడు, పోనీ కట్టుబడి ఉన్నాడా? సవాలక్ష కారణాలు వెంటనే అంతే స్పీడ్ గా దాన్ని విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అది ఒకటి నమ్మ. సో యూత్ పడేటటువంటి తొందరపాటు తనం అనేది ఈ కాల్ ద్వారా మన సమాజానికి అందించే ఒక మెసేజ్. రెండోది ఏంటంటే అక్కడ ఆ భావం చూడండి, అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నన్ను ఒక స్థాయిలో ఉంచాలి అని అనుకున్నారు, నేను దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నాను, ఎక్కడ ఈ అమ్మాయి అనేటటువంటి మాటని వాళ్ళ తల్లిదండ్రులు నిజం చేస్తారనే భయం కూడా ఈ అబ్బాయిలో ఉంది. సో ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఒక మెసేజ్ అంటే ఏంటంటే, పిల్లలు మనసును అర్థం చేసుకుని పెళ్ళిని జరిపించండి. ప్రేమ అనేటటువంటిది ఒక పిచ్చితనం కాదు, ప్రేమ అనేటటువంటిది ఒక గొప్ప అనుభవము. ఆ అనుభవం అనుభవించేటటువంటి వాళ్ళ స్థానంలో నిలబడి, మీ పిల్లల స్థానంలో నిలబడి ఆలోచించండి అనేది కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ అన్న. ఎందుకంటే ఈ అబ్బాయి చూస్తే కనుక 3 ఇయర్స్ లవ్ దాచాడు, ఇప్పుడు మ్యారేజ్ దాస్తున్నాడు, ఇప్పుడు విడిపోవటాన్ని కూడా దాచేటటువంటి ప్రయత్నం చేస్తాడు, జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. మాటలను బట్టి అసలు ఏమీ జరగదు, మొత్తం తూచి
అని సమాజానికి తెలియాలని కోరుకుంటున్నారు. అంటే పెళ్లికి ఉన్న విలువని ఎంత తగ్గించేస్తున్నారా అనిపించేస్తుంది. అంటే ఏంటంటే ప్రేమ, ప్రేమని చాలా మంది అమ్మాయిలు యువకులు యువతి యువకులు మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. నిజమైనటువంటి ప్రేమ అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు, అంటే పెళ్ళి అనేటటువంటి స్టెప్కి వెళ్ళేటప్పుడు అక్కడ కన్సిస్టెన్సీ ఉండదు. చాలా మంది ప్రేమించుకుని విడిపోయి నేను మాసిపోయిన ఐ గాట్ ఏ బ్రేకప్ అని అంటూ ఉంటారు. ఈ బ్రేకప్లు ఎందుకు అవుతున్నారు అంటే కనుక ప్రేమ అనేటటువంటిది ఎంత నిజమో ఆ ప్రేమను ముందుకు తీసుకెళ్లి పెళ్లి వరకు తీసుకెళ్లగలిగేటటువంటి ఆలోచన శైలి యొక్క అంటే ఆ పేరెంట్స్ కానీ అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరినీ కన్విన్స్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కూడా ప్రేమించేటటువంటి యువతి యువకులకు ఉండటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మంచి పాయింట్ చెప్పారు. నమస్తే.